आंध्र प्रदेश లో ఈ రోజు జరుగుతుంటే ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చిందంటే అంత దారుణమైన పరిస్థితిలో ఉంది జగన్ మోహన్ రెడ్డి పరిపాలన అరాచకమైన పరిపాలన లేకు తీసుకెళ్తున్నారు అసలు ప్రజలకి లేడీస్ అంటే లేడీస్ ఉన్నారనేది మహిళలను భయభ్రాంతులుగా గురి చేస్తున్నారు అంటే ఇంత డైరెక్ట్ గా ఒక కార్యాలయం మీద ఒక ఇల్లు మీద ఇంత డైరెక్ట్ గా నిప్పంటి చేసి ఇంత చేస్తున్నారు అంటే కూడా డీజీపీ అయినా కానీ పోలీస్ శాఖ అయినా కానీ ఏం చేస్తున్నారు ఈరోజు సూటిగా నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది పోలీసులు రౌడీల లేకపోతే కార్యకర్తలు ఇద్దరు ఏకమై వైసీపీ కార్యకర్తలు పోలీసులు ఇద్దరు ఏకమై టీడీపీ కార్యకర్తలను టీడీపీ ఇన్లను టీడీపీ ఆఫీసులను ఒక ఇన్చార్జ్ అయిన ఒక టీడీపీ ఇన్చార్జ్ అయిన బ్రహ్మారెడ్డిని కూడా మీరు ఇంత దారుణంగా ఇదేమి కర్మ అనే ప్రోగ్రాంకి వెళ్తుంటే కూడా పోలేని పోనీకొకొన చేస్తున్నారంటే ఎంత రౌడీజం పాలైపోతుంది అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే బీహార్లో ఉన్నామా అనేది కూడా అర్థం కాకపోతుంది ఏ రాష్ట్రంతో పోల్చాలంటే కూడా మనకే సిగ్గైతుంది చాలా వరకు ఎంత అభివృద్ధిలోనైనా ఇంకోటైనా వెనకబడిపోయినాము ఫ్యాషన్ లిస్టులో ముందున్నాం ఈరోజు పులివిందుల రాజ్యం నడుస్తుంది రాజారెడ్డి రాజ్యం నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు పోలీస్ శాఖ తొత్తుగా మారిపోయింది ఒకటే గమనించుకోండి గడప గడప ఫెయిల్యూర్ అయ్యింది వాళ్ళ ఎమ్మెల్యేలు పోతుంటే చీగొడుతున్నారు ప్రజలు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే ప్రోగ్రాంకి బ్రహ్మరథం పట్టి ప్రజలు బాగా స్పందించి ఇది నిజమే మాకు ఇదేమి కర్మ మాకంటూ ఏం చేసింది లేదు చాలా బాధేస్తుంది ప్రజలు ఒక్కొక్కరు ఒక రకంగా స్పందిస్తుంటే వాళ్ళవన్నీ జీర్ణించుకోలేక ఈర్షతో వాళ్ళు ఈ రోజు మాచర్లో జరగడం ఇంత దారుణమైన పరిస్థితికి వచ్చిందంటే కూడా ఎంత దారుణంగా ఈ విధంగా ఇండ్లను అంటించేసి జీపులు అంటించేసి కూడా ఇప్పుడు కూడా కేసు కట్టలేదంటే పోలీస్ శాఖ విఫలమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇదే హెచ్చరిస్తున్నాం అక్కడ ఉన్న మాచర్లో రామకిషన్ రెడ్డి గారు మీకు ఇదే హెచ్చరిస్తున్నాం మీ పుట్టగతలు ఉండవు రేపు రేపు నెక్స్ట్ వచ్చేది తెలుగుదేశం పార్టీ మీకు కొన్నాళ్ళ వరకే మాచర్ల నీ అపసొమ్మేం కాదు ఇది ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఖబర్దార్ జాగ్రత్త మీకు ఈరోజు పోలీసులు అండ పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని మీ కార్యకర్తలు మీ రౌడీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు ఖబర్దార్ జాగ్రత్త ఒక్కతూరు కన్నెరుగ చేస్తే మళ్ళా మీరు పుట్టకథలు కూడా ఉండవని చెప్పేసి మీడియా ద్వారా కూడా నేను హెచ్చరిస్తున్నాను పోలీసులకు కూడా మీకు ఇంకా మహా అంటే ఒక సంవత్సరం టైం నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే పోలీసుల్ని ఎక్కడున్నా సరే ప్రైవేట్ కేసు వేసైనా సరే ఈరోజు డీజీపీతో సహా ప్రతి ఒక్కరిని కోర్టుకి లాగైనా సరే రేపు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తామనేది కూడా ఈరోజు మీకు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం ఏందయ్యా ఆంధ్రప్రదేశ్టా ఇది ఏమనుకోవాలి అది ఇంత దారుణమా ఇంత దారుణానికి ఊడగడుతున్నారా మీ కన్నెదిరిగా జరుగుతుంటే కూడా అదే టీడీపీ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తల మీద మీరు కనీసం ఒక పేరు కూడా రాలేకపోతున్నా అంటే ఎంత చాతకంతరంలో మీరున్నారనేది కూడా ఆ పోలీస్ శాఖకే మచ్చ చేస్తున్నారు ఇంత దారుణమా కోడి కూస్తే పలికే అంత దగ్గరలో ఉన్న డీజీపీ ఆఫీసులు కూడా ఇంతవరకు స్పందించలేదు ఎస్పీ డీజీపీలు ఏం చేస్తున్నారా మీరంతా ఇంత దారుణంగా ఓడికడుతుంటే మళ్ళా మేము వెళ్తుంటే హౌస్ అరెస్ట్లు మేము పరామర్శించేదానికి కూడా వెళ్ళేదానికి కూడా మాకు ఇది లేదా ఇంత దారుణమైన రాష్ట్రమా ఇంత దారుణమైన పరిపాలన మీకు చేత కాకపోతే ఇప్పటికే రాజీనామా ప్రజలకు సమాపం చెప్పి రాజీనామా చేయండి ఇంత అద్మానంగా మీరు ఇచ్చేస్తున్నారనేది కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజలు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ప్రజలు ప్రతి అడుగు అడుగున గమనిస్తున్నారు ఈ నీ రాజ్యము నీ పాలన నీ వ్యక్తిగతాలు నీ పరిపాలన ప్రతిదీ గమనిస్తున్నారు ప్రతిదీ గమనిస్తున్నారు గమనిస్తున్నారు ఇంకొక సంవత్సరం మీకు టైం మీకు ప్రజా ఆదరణ లేదు కాబట్టే
మా నాయకుల మీద తెలుగుదేశం కార్యకర్తల మీద మీరు దాడులు చేస్తున్నారు కబద్దార్ వైసీపీ నాయకులకు ప్రతి ఒక్కరికి ఇదే హెచ్చరిస్తున్నాము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలీస్ శాఖ జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమైపోయినారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను మీకు ఒకటే గుర్తుపెట్టుకోండిగా మా వాళ్ళనైతే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు రౌడీలను మాత్రం మీరు ఉసుగొలుపుతున్నారు పోలీసులు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా జగన్ మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలు రాళ్ళతో ఇసరే రోజులు దగ్గర పడ్డాయి మీకు ఆల్రెడీ చీగొడుతున్నారు ఆల్ ఇంకా నెక్స్ట్ పర్దాలు కట్టుకొని నువ్వు వెళ్తున్నావు మీటింగులకి ఎక్కడ చెప్పులతో నిన్ను కొడతారని చెప్పేసి కూడా నువ్వు భయపడి ఆల్రెడీ పోలీసులు అడ్డం పెట్టుకొని పర్దాలు కట్టుకొని పోతున్నారు మీరు ఇది మీరు గమనించుకొని రేపు ఎలక్షన్ల ముందు కూడా మీరు ప్రజల్లోకి రాక తప్పదు అప్పుడన్నా గానీ ప్రజలు ఏ విధంగా చీగొడతారనేది కూడా మీకు అవమానిస్తారనేది కూడా ఈ మీడియా ద్వారా కూడా మీకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు ఈ విధంగా చేసుకుంటూ పోతే మన రాష్ట్రానికి ఏ పెట్టుబడులు రావు ఏ విధమైన పరిశ్రమలు రావు ఏ ఒక్కరు కూడా బతకడానికి కూడా వచ్చేదట్లా పరిశ్రమలకు వచ్చేదానికి కూడా లేదని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను తీవ్రంగా నిన్నటి రోజు జరిగిన మాచర్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనుచరులు వాళ్ళ కార్యకర్తలు వీళ్ళంతా చేయడం చాలా తీవ్రమైన ఇబ్బంది అది తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి మీడియా ద్వారా ఉండ ప్రజలు ప్రతి ఒక్కరూ మేలుకోవాలా అందుకే ఈ లాండ్ ఆర్డర్ తప్పైంది కాబట్టి రేపు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయన్ని గెలిపించుకొని మనం మళ్ళీ రాష్ట్రం ఏ విధంగా ఉందని చెప్పేసి ఇదేం కర్మనారా రాష్ట్రం అనేది తీసేసి మన చంద్రబాబు నాయన్ని గెలిపించుకోవాలని చెప్పి ఆయన వస్తే తప్ప ఈ రాష్ట్రానికి పరిశ్రమలు కానీ లాండ్ ఆర్డర్ కానీ ప్రతి ఒక్కటి మేలు జరిగే విధానంగా జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను.